ఈ ఏడాది జులై ఆగస్టు నెలలో వెస్టిండీస్ తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ తర్వాత వెన్ను గాయం కారణంగా భారత క్రికెట్ జట్టుకు దూరమైన పేసర్ జస్ప్రీత్ బూమ్రా నెమ్మదిగా కోలుకుంటున్నాడు వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ తో జరగనున్న టెస్టు సిరీస్ నాటికి అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తున్న బూమ్రా అందుకు తన కార్యాచరణను మొదలు పెట్టేశాడు గాయం నుంచి బూమ్రా కోలుకుంటున్నప్పటికీ నేరుగా బౌలింగ్ యాక్షన్ తో ఫీల్డ్ లోకి దిగితే మరికొంత స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో ఈ మేరకు బూమ్రా సన్నద్దమయ్యాడు వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం అనగా ఈ రోజు విశాఖపట్నంలో రెండో వన్డే జరగనున్న తరుణంలో టీమిండియా క్రికెటర్లకు బూమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రధానంగా కోహ్లీ రోహితులకు బౌలింగ్ చేసి తనను టెస్ట్ చేసుకున్నాడు దాంతో కోహ్లీ అండ్ గ్యాంగ్ తో కలిసి విశాఖలో ప్రాక్టీస్ చేశాడు బూమ్రా ప్రాక్టీస్ సెషన్ లో బూమ్రా బౌలింగ్ చేయడానికి సిద్ధమైన ఫోటోలను బీసీసే ట్విట్ చేసింది ఇక్కడ ఎవరో చూడండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది గాయం నుంచి కోలుకోటానికి ఇప్పటి వరకు బెంగళూరులోని ఆటగాళ్లు పునరావాస శిబిరంలో శిక్షణ తీసుకున్న బూమ్రాను ప్రాక్టీస్ సెషన్ లో బౌలింగ్ చేయడానికి విశాఖకు రమ్మంటూ టీమిండియా మేనేజ్మెంట్ ఆదేశించింది దాంతో బూమ్రా జట్టులో కలిశాడు